నిన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మూడు పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి గుడ్డు సున్నా ఇచ్చిర్రు, ఏమీ కేటాయించలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సో ఇద్దరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇటు భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. సో రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులో మార్పు కోసం, తెలంగాణ రాష్ట్ర నిధుల కోసం సో మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని జంతర్ మంతర్ దగ్గర దీక్ష యుద్ధం పిలిపియండి, నేను సిద్ధంగా ఉన్నా, అధికార పార్టీ నేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణకు నిధులు తెచ్చుడో లేకపోతే సచ్చుడో అన్న నినాదంతో సో ఇద్దరం కూర్చుందాం, మీ నాన్న నమ్మని చెప్పు, నేను కూడా రెడీగా ఉన్నా అని చెప్పి సో కేటీఆర్కి సవాల్ విసిరే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా బావా బామ్మర్లకు అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని అసెంబ్లీని ఒక రాజకీయ అవసరం కోసం వాడుకున్న బీఆర్ఎస్ పార్టీ, సో నేడు అదే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా హరీష్ రావుకి, కేటీఆర్కి వాళ్ళకి ఇబ్బంది అయ్యే ప్రయత్నం అయితే ఉంది. సో మనం కూడా పదే పదే అనుకున్నాం, ఏ 10 సంవత్సరాల కాలం అయితే ఈ కేసీఆర్ గవర్నమెంటు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం చేసిందో, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన మాట్లాడే ప్రయత్నం చేస్తున్న తరుణంలో వాళ్ళని సభ నుంచి సస్పెండ్ చేయడమా లేకపోతే ఇంకోటి కార్యక్రమం చేయడమా, ఏ ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేసిందో వాళ్ళకు కూడా ఒకసారి గుర్తియ్యాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా మిత్తికి మిత్తి వసూలు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి అదే ఆలోచనలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఒకసారి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గుర్తియ్యాల్సిన అవసరం ఉంది. గతంలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, మాట్లాడే అవకాశం ఇచ్చినా గట్టి ఎవరన్నా మాట్లాడుతుంటే సో మధ్యలో మైక్ కట్ చేయడం లేకపోతే సభ నుంచి వాళ్ళని వాకౌట్ చేయడం, సో ఇదే ప్రయత్నం చేసుకుంటూ పోయినారు. సో నేడు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి, ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్, బావా బామ్మర్దుల టార్గెట్ దిశగా సో ఆయన కూడా లాంగ్వేజ్ కనిపిస్తూ ఉన్నది. సో చూడాలి, కేసీఆర్ 2 రోజులు అయితే అసెంబ్లీ సమావేశాలకు రాలేదు. సో ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, దాదాపు 285,000 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉన్నది. సో కేసీఆర్ 3వ రోజన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేకపోతే నందీనగర్ ఆయన ఫామ్ హౌజ్లో ఏమన్నా సేవ తీసుకునే ప్రయత్నం చేస్తాడా చూడాల్సిన అవసరం ఉన్నది. సో చూద్దాం, ఇక అన్ని పేపర్లలో మాత్రం ప్రధానంగా ఆ అసెంబ్లీకి సంబంధించిన చర్చ జరుగుతూ పెద్దగా వార్తలు కూడా ఏం కనిపించలేవు. సో తెలంగాణ సమాజం కూడా, మేధావులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, రాష్ట్ర బడ్జెట్ దేని మీద కేటాయించబోతా ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం విద్యా వైద్యం టార్గెట్గా అంటే సో విద్యా వైద్యంలో ఎక్కువ బడ్జెట్ కేటాయించాలన్న ఆలోచన కాకుండా విద్యని వైద్యని ఎట్లా నాశనం చేయాలి, పేదోనికి ఎట్లా విద్యా వైద్యాన్ని దూరం చేయాలన్న ఆలోచనలో గత ప్రభుత్వం చేసుకుంటూ పోయింది. సో ఈ ప్రభుత్వం అయినా ఏమన్నా విద్యకు వైద్యానికి ఏమన్నా సో ఎక్కువ శాతం వాళ్ళు ఇచ్చిన హామీకి 15% సో విద్యకు వైద్యానికి మేము కేటాయిస్తామని చెప్పారు. అదే దిశగా అధికార పార్టీ బడ్జెట్ కేటాయించబోతా ఉందన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. చూడాలి, ఈరోజు బడ్జెట్ కేటాయించిన తర్వాత సో విద్యకు వైద్యానికి ఎంత మేరకు ప్రాధాన్యత ఇస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. సో లేకపోతే తెలంగాణ సమాజం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి పేదోడికి కావాల్సింది విద్య, వైద్యమే కావాలి. పేదోడికి ఖర్చయ్యేది కూడా విద్యకు వైద్యానికి అవుతూ ఉంది. విద్య సరైన వైద్యం ఉంటే ఇంకో దానికి ఖర్చే ఉండదు పేదోనికి. కానీ ప్రతి గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందంటే పేదోడికి విద్యను దూరం చేస్తూ ఉంది, వైద్యాన్ని దూరం చేస్తూ ఉంది. పేదోడు ఏం చేస్తా ఉంది, డైలీ కూలీనాలు చేసి కొంత సంపాదించుకుంది, పిల్లలకు విద్య పెడతా ఉన్నాడు, లేకపోతే ఏమైనా రోగాలు వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి ఆ సంపాదించుకుని పోయి కార్పొరేట్కి అప్పనంగా వాళ్ళ కట్టబెడతా ఉన్నాడు. సో చూడాలి, ఈ గవర్నమెంటు పేద ప్రజల కోసం ఏమన్నా విద్య వైద్యం కోసం ఏమన్నా కేటాయిస్తుందా చూడాల్సిన అవసరం ఉన్నది. సో ఢిల్లీలో దీక్ష చేద్దాం, కేసీఆర్ను తీసుకురండి, నిధులు తెచ్చుడో సచ్చుడో తెలుసుకుందాం, కేటీఆర్, హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ అంట. సో ఏదేమైనప్పటికీ అధికార పార్టీ ఏ తరహాలో అయితే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందో బీఆర్ఎస్ పార్టీకి, వాళ్ళు కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. గత 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ఏం చేశారో అన్నీ మర్చిపోతారు, కానీ ఇప్పుడు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ, బాబాబామ్మర్ల ఇద్దరికి కొంత ఇబ్బంది అనిపిస్తూ ఉన్నది. ఇంకా ఇబ్బంది పడాలి. రేవంత్ రెడ్డి నేను కూడా అంటా ఉన్నాడు, అవసరమైతే ఎవరిని సస్పెండ్ చేయొద్దు సభ నుంచి, 10 సంవత్సరాల కాలం పాటు ఏం జరిగిందో మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అక్కడే కూర్చొని వినాలి అని పదే పదే స్పీకర్ గుర్తు చేస్తూ ఉన్నాడు.
గత ప్రభుత్వం ఏం చేస్తే ఎవరైనా ఎక్కువ మాట్లాడితే కథం సభ నుంచి పంపిస్తూ ఉండే, కానీ రేవంత్ రెడ్డికి కేసీఆర్కు అదే తేడా కనిపిస్తూ ఉన్నది. దొంగ దీక్షలు మేము చేయలేదు, కొంతమంది తెలంగాణ కోసం పదవులు త్యాగం చేశామని పదే పదే చెప్తున్నారు. ఒక ఆయన హరీష్ రావు, హరీష్ రావుకు ఏ దిక్కు దివానం లేనప్పుడు, కనీసం వార్డ్ నెంబర్ కూడా కానప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ వ్యక్తి మర్చిపోయినా తెలంగాణ సమాజం మర్చిపోదు. కేసీఆర్ తీరుగా చావు నోట్లో తల్లపెట్టి తెలంగాణ సాధించడాన్ని నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. 24 గంటలు తిరగక ముందే నిమ్మకాయ రసం తాగి నిమ్స్ హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసినట్టు చెప్పలేదు. ఈ రూపాయలు 100 పెట్టి పెట్రోల్ కొనుక్కొని 10 పైసలు అగ్గిపెట్ట దొరకలేదనే డ్రామా చేయలేదు. శ్రీకాంతచారి, ఇషాన్ రెడ్డి, యాదయ్యను మేము బలి కొనలేదు, శవాల మీద నడుచుకుంటూ అధికారంలోకి రావాలని కోరుకోలేదని చెప్పి, సో నిన్న హరీష్ రావు కేసీఆర్ టార్గెట్గా రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ పోయినాడు. వాస్తవమే కదా, ఆనాడు 100 రూపాయల పెట్రోల్ బాటిల్ హరీష్ రావుకు దొరికింది, కానీ 10 పైసలు అగ్గిపెట్ట దొరకలేదు. కానీ ఆనాడు ఆత్మ బలిదానం చేసిన శ్రీకాంతాచారి కావచ్చు, ఇషాన్ రెడ్డి కావచ్చు, యాదయ్య కావచ్చు, వాళ్ళకి అగ్గిపెట్ట దొరికింది, పెట్రోల్ బాటిల్ దొరికింది, లేకపోతే గన్ దొరికింది. తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పి, మా ప్రాణం పోయినా సరే అని చెప్పి ఆనాడు ఆత్మ బలిదానం చేశారు. ఎందుకు చేసుకున్నారు? అరే, హరీష్ రావు చచ్చిపోతా ఉన్నాడు, హరీష్ రావు పెట్రోల్ బాటిల్ పోసుకోనికి ప్రయత్నం చేసిండు కానీ అగ్గిపెట్ట తెచ్చుకోలేదు, మేము అగ్గిపెట్ట తెచ్చుకుంటాం, ఆత్మ బలిదానం చేసామని చెప్పి ఆనాడు చాలామంది ఆత్మ బలిదానం చేశారు. సరే, గతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం చేశారు, ఇషాన్ రెడ్డి కుటుంబాలకు ఏం చేశారు, యాదయ్య కుటుంబాలకు ఏం చేశారు? స్పెషల్గా మీరు ఇచ్చింది ఏమైనా ఉన్నదా? అమరవీరుల కుటుంబాలని మీ రాజకీయ అవసరాల కోసం బహిరంగ సభలలో శ్రీకాంతాచారి, లేకపోతే ఈశాన్ రెడ్డి, యాదయ్య, లేకపోతే ఇంకోల పేరు ప్రస్తావనకు తీసుకొచ్చుడే, కానీ స్పెషల్గా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకి ఏమైనా చేశారా? మీరు పదే పదే ఆనాడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు కేసీఆర్ పదవి ఇవ్వట్లేదు, ఒక నామినేటెడ్ పదవి ఇవ్వచ్చుగా అని చెప్పి ఆనాడు ఈ కాంగ్రెస్ పార్టీలు మాట్లాడినలే కదా. ఎందుకు మరి శ్రీకాంతాచారి తల్లికి ఒక నామినేటెడ్ పదవి ఎందుకు ఇవ్వట్లే, ఈశాన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఒక పదవి ఎందుకు ఇవ్వట్లే, యాదయ్య కుటుంబాలకు ఎందుకు ఒక పదవి ఇవ్వట్లేదు? ఆనాడు మళ్ళీ వీళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అధికార పార్టీని విమర్శించడంలే, కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదు, కేంద్రం చేసిన అన్యాయంపై మాట్లాడితే మోదీకి కోపం వస్తుందనైనా, ప్రధాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం, బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు ఢిల్లీలో చీకటి ఒప్పందాలు, బీఆర్ఎస్ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు, ప్రభుత్వంతో ప్రతిపక్షాలు కలిసి వస్తే కేంద్రం మెడలు వంచి నిధులు తేవడం కష్టమేమి కాదు, కేంద్రం తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు సీఎం ప్రకటన, బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో తీర్మానం, వాడివేడి చర్చ అంట. సో ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు బంద్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు బంద్ చేయాలి. మీరు చేయాల్సిన పోరాటం కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలి. కావాల్సింది ఏంది? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు 0 కదా 0 కదా. నిజంగానే కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది, తెలంగాణ రాష్ట్రం పేరే ప్రస్తావనకు తీసుకురాలేదు బడ్జెట్లో అనుకుందాం కాసేపు, అదే జరిగింది వాస్తవమే. కానీ మీరు పోరాటం చేయాల్సింది, ఒక లైన్ తీసుకోవాలి. ఇద్దరు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇద్దరు కలిసి పోరాటం చేయాలి. నీ మీద నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా, నువ్వు కొట్టినట్టే నేను తిట్టినట్టు చేస్తా అన్నట్టే ఉంది మీ ఇద్దరిది. అల్టిమేట్గా ఇక్కడ మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ 2-1 అనుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ 1 అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈయన బడే బాయ్ అని ఈయన ఊ అంటే పోయి ముఖాత్ కేసీఆర్ అవుతూ ఉండే, బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ పోయి మోదీని కలుస్తూ ఉండే, మరి కలిసినప్పుడు అడిగే దమ్మున్నదా? ఏమున్నా హరీష్ రావు కేటీఆర్ ఏమో కవితను ఎట్లా బయటకు తీసుకురావాలన్న ప్రయత్నం వాళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమో మోడీతోటి ఉన్న ఆయన సంబంధాలతోటి నేను ఎట్లా సేఫ్ జోన్లో ఉండాలి, 5 సంవత్సరాల కాలం పాటు ఈ ముఖ్యమంత్రి పదవిని ఎట్లా కాపాడుకోవాలి, రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి, సేఫ్ జోన్లో ఎట్లా ఉండాలి అన్న ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉండు, బిడ్డను బయట తీసుకోవాలని చెప్పి కేసీఆర్ ప్రయత్నం చేస్తుండు. సింపుల్గా 2 ఈక్వేషన్ అనిపిస్తూ ఉన్నాయి. అల్టిమేట్గా తెలంగాణ ప్రజలాగం అవుతా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఈ రేవంత్ రెడ్డి సవాల్ చేసుకుని బాగానే ఉంది, కేసీఆర్నేమో జంతర్ మంతర్ దగ్గర రండి మనం దీక్ష చేద్దామంటా ఉండు, ఆయన రావడం తెలుసు. అంటే ఈ కేంద్రం ఏదైతే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందో ఈ అంశాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు. ప్రజలు ఒకసారి ఆలోచించాలి, జరుగుతుంది ఇదే జరుగుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సరే, కేసీఆర్ రాడాయా? కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఆయనకి రాడు, ఆయనకు శాత కాదు అనుకుందాం, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, 70-80 ఏళ్ళు మీద పడ్డాయి, ఆయనకు సహకరించా పుసుకున్న ఆమరణ నిరాహార దీక్ష చేస్తే చచ్చిపోయే అవకాశం ఉంటుంది, నేను ఎందుకు చేస్తా, 2 సార్లు ముఖ్యమంత్రి హోదాలో నేను కూర్చున్నా కదా అని చెప్పి ఆయన నందీనగర్ ఆయన ఇంట్లో మంచిగా రెస్ట్ తీసుకుంటుండు. ఆయన కూడా పదే పదే చెప్పిండు,
రాష్ట్ర ప్రజలు అధికారానికి దూరం చేస్తే రెస్ట్ తీసుకుంటా అని చెప్పాడు. ఆయన అదే పనిలో ఉన్నాడు. చలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల బాగు కోసం, తెలంగాణ రాష్ట్ర నిధుల కోసం నువ్వు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసుకోపో. కేసీఆర్కు నీకేం సంబంధం? ఆయన చేస్తాడనే కదా ప్రజలు దూరం పెట్టారు అధికారానికి. నువ్వు చేస్తావనే నీకు అధికారం ఇచ్చారు కదా, చలో నువ్వు పోయి జంతర్ మంతర్ దగ్గర కూసపో. లేకపోతే ఏ ఇందిరాపార్ దగ్గర ధర్నా చౌక్ని ఎత్తేసినావు కదా, ధర్నా చౌక్కి అనుమతులు ఇస్తా ఉన్నావు కదా, ధర్నా చౌక్లో కూసో. తెలంగాణ సమాజం మొత్తం రేవంత్ రెడ్డికి అండగా ఉంటుంది, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటుంది కదా. కేసీఆర్ రాడు, నువ్వు చేయవు. మధ్యలో ప్రజలాగమైతా ఉన్నారు. రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హరీష్ రావు కోరగా, దీక్షకు మేము సిద్ధంగా ఉన్నాం, చంద్రశేఖరరావును కూడా తీసుకురండి, ప్రతిపక్ష నేతగా ఆయన, సభాపక్ష నేతగా నేను దీక్ష చేస్తా, తెలంగాణకు నిధులు తెచ్చడం అవసరమైతే సచ్చడో తెలుసుకుందాం అని సవాల్ విసిరారు. దీక్ష తేదీని కూడా డిసైడ్ చేయాలని సూచించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం నిరసిస్తూ బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు సభకు కేసీఆర్ ఎందుకు రాలేదని, సభకు వచ్చి కేంద్రం చేసిన అన్యాయం గురించి మాట్లాడితే ప్రధాని మోదీకి కోపం వస్తున్న భయంతో కేసీఆర్ రాలేదా అని ప్రశ్నించారు. బీజేపీని, ప్రధాని మోదీని కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది. ఇటీవల బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్ళి పార్టీ విలీనం గురించి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి వారి చీకటి దోస్తు మోదీని, ఆయన పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ పార్టీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని చెప్పి మండిపడ్డారంట. ఇద్దరు బాణ తిట్టుకున్నారు, సమస్యలన్నీ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏముంటుంది, ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ ఇద్దరు తిట్టుకుంటారు, కేంద్ర ప్రభుత్వం సంబంధించి బడ్జెట్ వ్యవహారం పక్కదారి పోతుంది, అంతే, ఇంకోటి ఏముండదు.